ఎమ్మెల్యే అంటే నియోగవర్గానికి సూపీరియర్, ఎమ్మెల్యే అంటే నియోగవర్గానికి తండ్రి లాంటోడు, ఎమ్మెల్యే అంటే నియోగవర్గానికి మంత్రి లాగా. ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ వారి నాయకత్వంలో పోవాలి. ఎలాంటి గ్రూపు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి అనేక సందర్భాల్లో తెలంగాణ భవన్ టిఆర్ఎస్ పార్టీకి ఒక దేవాలయం, ఆ దేవాలయం నుండి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఒక నియోగవర్గానికి ఎవరు రావాలన్నా కూడా అది ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కూడా ఎమ్మెల్యే గారి కనసైగల్లో ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు మాత్రమే నియోగవర్గానికి రావాలి. అట్లా రాకుండా ఎవరు వచ్చినా కూడా గ్రూపు రాజకీయాలను పోషించినట్టే ఉంది. తస్మా జాగ్రత్త, పార్టీ క్షుణ్ణంగా పరీక్ష చేస్తా ఉన్నది. ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారు, టిఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు, వాళ్ళ గుండె మీద చేసుకుని ఒకసారి చూడాలా. రాజకీయాలలో అభిమానులు ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలి. అందులో ఇంకా అధికారం ఉన్న పార్టీ మరింత నిబంధనలు ఉంటాయి. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా పోయిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. ఏ ప్రపోజల్ అయినా మీకు అందరూ చూస్తా ఉన్నారు, అది నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎలక్టెడ్ పదవులు కావచ్చు, కాంట్రాక్ట్ వర్క్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ ప్రణాళికలు తయారు చేయాలన్నా కూడా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ద్వారానే పోయే సందర్భం మనందరూ కూడా తెలుసు. అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలలో ఏ విధంగానైతే జరుగుతూ ఉందో గణపూర్లో నియోజకవర్గంలో కూడా అలాగే జరుగుతుంది, జరగాల్సిన అవసరం ఉంది. నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా, ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారో ఎంతటి నాయకులైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు 20వ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినాన్ని మనం జరుపుకుంటున్నాం.